క్రీడల తో మానసిక ఉల్లాసం పెంపొందుతుందని టిఆర్కే ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామకుమార్ అన్నారు. శనివారం మహాలక్ష్మి క్రికెట్ టోర్నమెంట్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా టిఆర్కే ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామకుమార్ మాట్లాడారు. క్రీడాకారులు క్రీడల్లో రాణించి నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. క్రీడాకారులను టిఆర్కే ట్రస్ట్ ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని తెలిపారు. ముందుగా క్రికెట్ టోర్నమెంట్ ను టాస్ వేసి ప్రారంభించి బ్యాటింగ్ చేశారు. ఈ టోర్నీలో మొత్తం 4 టీంలు పాల్గొనగా మొత్తం 24 మ్యాచ్లు నిర్వహించనున్నారు. ఇందులో గెలుపొందిన విజేతకు టిఆర్కే ట్రస్ట్ వ్యవస్థాపకులు తోట రామకుమార్ ప్రోత్సాహక బహుమతిగా 20,016 అందించనున్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్కే ట్రస్ట్ డైరెక్టర్ పప్పుల దేవరాజ్, మెట్టల మహేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి నాయని శేఖర్, నిర్వాహకులు బైరి సతీష్, టిఆర్కే ట్రస్ట్ వర్కింగ్ టీం, ఎంక్వైరీ టీం సభ్యులు పాల్గొన్నారు. విలేజ్ కానీ మండల్ కానీ అన్ని రంగాల్లో ఫుట్బాల్ కానీ కబడ్డీ కానీ ఆ క్రికెట్ దాన్ని కానీ ఎప్పుడు ఏళ్ళకాలం మేము తోడుంటాం, సహకారం చేస్తాం. టిఆర్కే ట్రస్ట్ మీ అంబడి ఉంటాం అందరి యూత్కు. ఇంకా మీరు కూడా ఇలాగనే స్పోర్ట్ గురించి వెనకకు రావద్దు, ప్రతి ఒక్క స్టెప్ మీరు ముందుకోవాలి. సో ఏది ఉన్నా కానీ మా టీఆర్కే చార్టీ ట్రస్ట్ అండగా ఉంటుందని చెప్పేసి మరొకసారి మీ అందరి యూత్ పిల్లలకి అందరికీ నేను చెప్తున్నాను.